हाय हेलो नमस्ते नैन श्रीनिवास मटपल्ली मल्ल कोई रोज तरह वीडियो तीसानी मैं नलगौंडा जिले में दामचर् दी जानपड़ सीधा स्वामी दी आ स्वामी दर्शन नैन कुटो तो वा सो इला वाने का बटी की मैं स्वामी इक जानपड़ सीधा स्वामी दर्गा एला उसे चूप्चाल सो मरी वीडियो चूसे मुझे ना चाने सब्सक्रैबी लाइक चेक शेर चेक अलगे 20 सब्सक्राइबर्स चला चला हैप्पी अभी अंत मे अंदर दया सो थैंक यू सो मच मे अंदर की सो अलागे मैं मरी सक्सेस सहाय से को जानपड मुंदु मुख द्वारमो ई द्वारं नुंडि मनं स्वामी दर्शनानिकि वेल्लालि लोपलिकि मनं चुट्टू मसीदी चुट्टू दर्गा चुट्टू ओकसारि तिरिगि लोपलिकि दर्शनानिकि वेल्लवच्चु నేను ఈ రోజు నేను నా కుటుంబంతో జానపడ సేదు స్వామి దగ్గరికి వచ్చాను అలాగే నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే అంత మీకు చూపిస్తాను సో నాతో పాటు మీరు కూడా చూడండి జానపడ దర్గా చాలా చూడచక్కని ప్రదేశం చుట్టూ జనం తో ఎప్పుడు కిలకిల కలకలాడుతూ ఉండేది మరి ఎండాకాలం కావడం వలన కొంచెం తక్కువగా వచ్చారు ఎక్కడో పుట్టినటువంటి జాన్పడ్ సైదుల్ బాబా సైదులు సకలమత సమ్మేళనం అందరూ ఒకటే అని చెప్పేసి చెప్పుకుంటూ జాన్పడ్ దర్గా చూడవలసిన ప్రదేశం చాలామంది ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటుంటారు ఒకప్పుడు ఈ అడవిలో మాత్రమే వెలిసి ఉండేది దేవుడు ఇప్పుడొచ్చేసి చాలా డెవలప్‌మెంట్ జరిగింది ఈ దర్గా కింద ఒక 1000 కుటుంబాల దాకా ఉపాధి పొందుతున్నాయి అలాగే స్వామివారి మహిమను తెలిసి ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వస్తున్నారు ఇంతకు మునుపు నేను వచ్చినప్పుడైతే చాలా క్రౌడ్ గా ఉంది ఈ ఎండాకాలం వేసవికాలం ఎండ దెబ్బలకు జనం తట్టుకోలేకనేమో కానీ కొంచెం క్రౌడ్ తక్కువగా వచ్చారు అయినా అప్పటికి చాలా మంది ఇక్కడ స్వామివారి గురించి అడిగి తెలుసుకుందాం అనుకున్నాను కానీ ఇక్కడ సరిగా ఎవరు రెస్పాండ్ అవ్వలేక కేవలం మీకు వీడియో మాత్రమే చుట్టూ ఉన్న ప్రదేశం ఏంటి గుడి ఎలా ఉంది మసీదు ఈ దర్గా ఎలా ఉందో మీకు చూపించాలని అనుకున్నాను అందుకోసం మాత్రమే ఈ వీడియో తీస్తున్నాను దాని గురించి కరెక్ట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయినా సరే జాన్పడ సైదు స్వామి మాత్రం ఇక్కడ ఈ విధంగా నేను ఎలిసి ఉన్నాడు కాబట్టి నేను కూడా చాలాసార్లు వచ్చాను కానీ ఇప్పుడు వీడియో తీసుకోలేదు ఫస్ట్ టైం మన ఛానల్ లో ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను మీరు ఇంత ముందు నా వీడియోస్ చూడని వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇప్పుడైతే మేము ముఖద్వారం దగ్గరికి వచ్చేసాము ఇదే మనం లోపలికి వెళ్ళాల్సిన ముఖద్వారము ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళడం జరుగుతుంది లోపలికి సెల్ నాట్ అలౌడ్ లోపల వీడియో తీయడం ఆపేస్తున్నాను స్వామివారికి తప్పట్ల తాళాలతో తాళమేళనలతో అంగరంగ వైభవంగా స్వామివారికి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ స్వామివారికి నైవేద్యం అందజేస్తారు ఇక స్వామి దర్గా బయటికి వచ్చిన తర్వాత పక్కనే ఒక నాగమ్మ తల్లి పుట్ట ఉంది ఆ పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కోడిగుడ్లు పాలు గుడ్లు పోస్తుంటారు అలాగే ఇక్కడ కనిపిస్తున్న గుడి చుట్టూ అటువైపు ఇటువైపు గుడికి కనిపిస్తున్నాయి కదా ముడుపులు తమ కోరికలు తీరాలని చెప్పేసి ముడుపులు కడుతుంటారు కోరికలు తీరిన వాళ్ళు కోరిక తీరిన తర్వాత కొంచెం ముడుపులు కడుతుంటారంట చూడండి మీకు కనిపిస్తున్నాడుగా నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి మా నాగమ్మ తల్లి అలానే చూడండి మీకు ఇంకా దగ్గరగా చూపిస్తున్నాను జాగ్రత్తగా గమనించండి ఇవే మనం చెప్పినట్టు నేను చెప్పినటువంటి ముడుపులు అక్షు నిలబడు అటు దండం పెట్టు చూడు ఆ
పిల్లా దర్శనానికి వచ్చేసేటప్పుడు ఆ కనిపించేటువంటి వ్యక్తికి స్వామివారు ఒంటి మీదకి వచ్చాడు. అందుకనే అతను ఫస్ట్ టైం నేను వెళ్ళాది ఒక దేవుడి ఒంటి మీదకి రావడం చూస్తున్నాను. నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది, కొంచెం భయం కూడా వేసింది. అయినా కొంచెం ఎక్సైటింగ్గా చూశాను నేను. స్వామివారు దేశ పర్యటన చేసేటప్పుడు ప్రతి గ్రామం చుట్టూ తిరిగినప్పుడు తనతో పాటుగా తన అన్నదమ్ములు, స్నేహితులు, మేనమామలు, అతని బంధువులు చాలామంది ఆయన వెంట వచ్చారు. వారు కూడా ఈ సమాధులు మీకు కనిపించేటువంటి సమాధులు మొత్తం వాళ్ళవే. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అందరూ ఇక్కడికి వచ్చి నిలిచిపోయారని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ మనకు కనిపించేటటువంటి సమాధులు అన్నీ ఇవే. వాళ్ళ స్నేహితులవి, వాళ్ళ బంధువులవి, స్వామివారి బంధువులవి. ఎండలు బాగా మండిపోతుంది. పైన చూస్తేనేమో ఎండ, కిందనేమో బండ. నాకు కాలు కాలుతున్నాయి, అందుకనే హడావుడిగా కొంచెం ముందుకెళ్ళి వీడియో తీయాల్సి వచ్చింది. సో చూడండి, కనిపించేయండి బదు అంత దూరం కనిపిస్తున్నాయి కదా, ఆ చివరి వరకు సమాధులే స్వామివారికి సంబంధించిన వాళ్ళవి. కొంతమందిని అడుగుదాం అనుకున్నాను ఇక్కడ ఈ సమాధులు ఇంకెవరి ఏందని క్లారిటీ కోసమేనా, కాకపోతే ఇకపోతే మీకు ఇక్కడ ఉన్నటువంటి విశ్రాంతి భవనాలు అని చూపిస్తాను, అక్కడే వండుకొని తింటుంటారు. ఇది చూడండి, ఇది వచ్చేసి జానపాడులో ఉన్నటువంటి కళ్యాణ కట్ట. కళ్యాణ కట్ట ప్రతి ఒక్కరు ఇక్కడ గుండు చేయించుకుంటారు. ఇక్కడ అండి మనం ఈ సత్రాల లోపలికి వెళ్దాం. ఇక్కడ ఉన్నటువంటి సత్రాలు లోపలికి బయలుదేరేటప్పుడు ఈ లోపల మొత్తం ఎక్కడెక్కడి మొత్తం రేకుల షెడ్లతో సహా పందిళ్ళతో గదులతో కాకుండా ఒక రకంగా ఉంటాయి. సో మనం చూసే ఉంటాం, మనకు ఈ చెరువు గట్ల మధ్య మురుగులు ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ఇగో ఇవన్నీ ఇక్కడ అందరూ వెహికల్స్ ప్రతి ఒక్క షెడ్ దగ్గర ఒక్కొక్క ప్లేస్లో ఒక వెహికల్స్ పెట్టుకుని మీకు కనబడుతున్న షెడ్లు వాటి దగ్గర ఒక్కొక్కటి ఒక్కొక్క రూమ్ గదికి అద్దెకు తీసుకుంటుంటారు. ఒక్కొక్క గదికి వచ్చేసి మామూలుగా అయితే మనకు పందిరి లాంటివి అయితే ఒక 250-300 రూపాయలు తీసుకుంటారు. ఇలాంటి డాబాలు అయితే 1500, మామూలుగా రేకుల షెడ్లు అయితే 1000 రూపాయల దాకా తీసుకుంటుంటారు. ఇవన్నీ వేసేసి చూడండి, ఎప్పుడు మార్నింగ్ వచ్చేసారు. ఇప్పుడు మనకు సమయం 12:30 కావస్తుంది కనుక చాలామంది వంటలు రెడీ అయిపోయాయి తిని బయలుదేరడం వారంతా. ఇకపోతే మా వాళ్ళు ఇంకా రెడీ అయ్యి చేశారో లేదో. ఇదో ఇక్కడ కనిపిస్తున్న పిల్లలు మా పిల్లలు, ఇతను మా బావగారు. ఇక్కడ చూడండి, ఎండలు తట్టుకోలేక రేకుల షెడ్ల కింద చెట్ల కింద ఉయ్యాల కట్టుకొని పిల్లలు నవ్వుకుంటు. సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని. మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ మీకు అందాలంటే బెల్ సింబల్ మాత్రం కొట్టండి. సో థ్యాంక్ యూ సో మచ్, బాయ్.